శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అరకెపుడి గాంధీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్లు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో, కోలాటాలతో, జానపద నృత్యాలతో, తెలంగాణ సంప్రదాయాలతో సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగని, ఈ పండుగను దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్క ఆడపడుచుకు బతుకమ్మ కానుగ్గా చీర అందించి ప్రతి ఇంటికి పెద్దన్నలా నిలిచారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బతుకమ్మ పండక్కి మహిళలకి ప్రత్యేకంగా ఒక కళ, ఒక ఆదరణ. ఈ పండగ వాతావరణం ఏమిటనేది గతంలో చాలామంది తెలిసారు కాదు. మరి ముఖ్యమంత్రి గారు, కవిత గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బతుకమ్మ పండగని మరి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలా, అమ్మవారి ఆశీస్సులు కలగజేయాలా అనే ఏకైక ఉద్దేశంతో రాష్ట్రం అంతా పాడి పంటలతో చక్కగా వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ పండగ ఉత్సవాల్ని మహిళలు బాగా సంతోషంగా చేస్తూ ఉంటారు. ఆ పండగలో భాగంగా ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మహిళా సోదరులు అందరూ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ మరింత గొప్పగా చేయడం చాలా సంతోషంగా ఉందని జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బతుకమ్మ పండుగ వాడవాడల మరి ప్రజలు అత్యంత ఉత్సాహంతో, మరి ముఖ్యంగా ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచుల సొంతమైనటువంటి బతుకమ్మ పండుగ ఘనంగా ఈరోజు మన కూకట్పల్లి మరియు శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో మన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారి నేతృత్వంలో ఘనంగా జరుగుతోంది. మనందరికీ తెలుసు, ఈరోజు బతుకమ్మ పండుగ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలలో బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకప్పుడు మరి తెలంగాణ రాష్ట్రము లేనప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఏదో ఇంట్లో చేసుకునే వాళ్ళందరూ, అటువంటి పండుగని మరి ఉద్యమ కాలంలో అన్ని జేఏసీ తరఫున, అదేవిధంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ రోజు ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ పండుగ బతుకమ్మని మరి ప్రతి స్టేజ్ మీద కూడా మనము చెప్పి ప్రజల్లో మరింత చైతన్యం తేవటానికి, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను అందరిలో మరింతగా బలపరచడానికి కృషి చేసింది ఆ రోజు.